హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం పూరి కూర చేస్తున్నామండి, అది కూడా ఆంధ్ర స్టైల్. ఎక్కువగా ఇది ఆంధ్రాలో అంటే దాదాపుగా 100% పూరి అడిగితే ఇలాంటి కూరే చేస్తారు. సూపర్ టేస్ట్ గా ఉంటుందండి. అలాంటి పూరి కూరకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బంగాళదుంపలు చూసారు కదా, చక్కగా చెక్కు తీసేసి 1/2 కేజీ అండి, అంటే 250 గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నామండి. చాలా వస్తుంది, మినిమం 5-6 ఆరుగురికి చక్కగా ఫుల్గా అద్భుతంగా వస్తుంది. 1/2 కేజీ బంగాళదుంపల్ని చక్కగా చెక్కు తీసి నీళ్ళలో ఉంచాం, ఎందుకంటే నీళ్ళలోనే ఉంచాలి కదా బంగాళదుంపలు. తర్వాత వచ్చి 1/2 కేజీ ఉల్లిపాయలు అనమాట. చూసారా, ఉల్లిపాయలు కూడా కట్ చేసేటప్పుడు మీరు అలా కట్ చేసుకోవాలి పూరి కూరకి, ఎందుకంటే పొడి పొడుగ్గా ఉండాలి కాబట్టి. తర్వాత పెద్ద టమాటాలు 2 తీసుకున్నామండి. తర్వాత శనగపిండి, శనగపిండి చూసారు కదా పెద్ద స్పూన్తో తీసుకున్నాం అనమాట. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చూసారా అలా కట్ చేసుకున్నాం, తాలింపు గింజలు, తర్వాత ఉప్పు అండి, తర్వాత పసుపు నూనె. ఇక్కడ చూడండి పచ్చిశనగ ఉప్పు వేస్తున్నాం మనం. కొంతమంది బఠానీ అంటే ఇష్టపడతారు కాబట్టి బఠానీ కూడా వేసుకోవచ్చు, ఏదో ఒకటి ఆప్షనల్ అనమాట. ఇక చేద్దామా పూరి కూర, సూపర్ సూపర్ డిలీషియస్ పూరి కూర అండి. మీరు బాగా గమనించండి, ఎందుకంటే పూరి కూర అద్భుతమైన టేస్ట్ రావాలంటే కుక్కర్లో మనం అన్ని వేసేసి ఉడికిస్తాం కదా, ఎప్పుడు అలా చేయొద్దండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, అప్పుడే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పూరి కూర చేస్తున్నాం కదా, ఫస్ట్ ఏమేయాలి, అన్ని కలిసిపోతాయి అని మీరు అనుకుంటారు కదా, అలా ఎప్పుడు చేయొద్దు. పూరి కూర అద్భుతంగా వస్తుంది. నేను చెప్పినట్టుగా ఈ ఆంధ్ర స్టైల్లో అంటే ఎక్కువగా గుంటూరు కృష్ణా ఈ సైడ్ ఎక్కువగా చేస్తారండి ఈ పూరి కూరని. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కుక్కర్ తీసుకోండి, ఆ కుక్కర్లో పచ్చిశనగపప్పు వేయండి. ముందు పచ్చిశనగపప్పు ఎందుకు వేస్తాం, ముందు మనం అవి ఎక్కువ ఉడకాలి కాబట్టి, అర్థమైంది కదా. అదే అండి, అలాంటి టెక్నిక్స్ మేము నేర్పిస్తాము, మీరు అద్భుతంగా చేయాలనే మా ఉద్దేశం అండి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టినాం కదా, ఆ పచ్చిమిరపకాయలు వేసేయండి. ఇప్పుడు బంగాళదుంపలు వేయాలి, అంటే ఆ వాటర్తో సహా వేసేయాలన్నమాట. తర్వాత ఆనియన్స్, పైన ఆనియన్స్ వేస్తాం, లాస్ట్లో మనం ఏం చేస్తున్నాము టమోటాలు వేస్తున్నాం, ఎందుకని ఈజీగా టమోటాలు ఎక్కువగా ఉడికిపోతాయి కాబట్టి. అర్థమైంది కదండి. ఇప్పుడు దాంట్లో వాటర్ చూడండి, ఈజీగా వచ్చేస్తుంది, అసలు డౌట్ అక్కర్లేదు మీకు. అలా వాటర్ను పోసేసుకొని నేను ఉప్పు వేస్తానండి, ఉప్పు కూడా వేసి ఉప్పు వేస్తున్నాను. నేను మూత పెట్టే ముందు మీకు విషయం చెప్తానండి, ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత పసుపు అండి. 99% ఎప్పుడు కూడా సిమ్లోనే చేయాలి, అది ఏ వంట అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే మీరు సిమ్లో వంట చేస్తారో అప్పుడు అద్భుతమైన టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్ కూడా మంచిదండి. హెవీ ఫ్రైస్ అంటే బాగా విపరీతమైన మంటతోటి విపరీతమైన వేడితో ఉడికించిన ఏవైనా సరే ఎప్పుడు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా వంటని మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా దాదాపు సిమ్లోనే పెట్టి మనం వంట చేయాలి, అప్పుడే అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. ఇక అయితే ఇప్పుడు మనం ఈ కుక్కర్ని ఏం చేస్తాము, పొయ్యి మీద హైలోనే పెట్టాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత 1 మినిట్ సిమ్లో ఉంచాలి, అప్పుడే ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత తీయాలి. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా కుక్కర్ ఏం చేసాము మనం, 4 విజిల్స్ వచ్చిన తర్వాత 1 మినిట్ సిమ్లో పెట్టి ఆ తర్వాత ఏం చేసాం మనం, 1/2 గంట తర్వాత మాత్రమే మనం మూత ఓపెన్ చేసాం. ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాము. ఒకసారి చూద్దాం, చూడండి ఆ పొజిషన్లో పూరి కూర చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్, ఇప్పుడు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి, అలాగే మీ పిల్లలకు కూడా చెప్పండి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేయాలండి. ఎప్పుడైనా సరే కుక్కరు మీరు పెట్టినప్పుడు విజిల్స్ వస్తాయి, ఒక రోజు సిమ్లో పెడతారు, వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చెప్పారు ఎక్కడో విన్నామని చెప్పేసి గబగబా వంట చేయడానికి మీరు ఏం చేస్తారు, చాలా ఈజీ అండి, నిదానంగా చేయండి, చాలా చాలా ఈజీ పూరి కూర. చూసారు కదా ఈజీగా చేసేయచ్చు. ఇందాక విషయంకి వద్దాము, ఎప్పుడు కూడా ఒక నిమిషం అండి, వంటతో పాటు నేను చెప్తాను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే శనగపిండి అండి, శనగపిండి చూడండి, ఎప్పుడు దాంట్లో పట్టేదాన్ని బట్టి మనం శనగపిండి కలపాలి. వీడియో చివరి వరకు చూడండి, చక్కగా చేయండి. నేను ఎప్పుడు చెప్పేది అదే, మీరు చక్కగా చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి వాళ్ళు చక్కగా నీట్గా చెప్తారండి స్టెప్ బై స్టెప్. ఇది బాగా వంట వచ్చి నిష్ణాతులైన వాళ్ళ కోసం కాదండి, అసలు
రాని వాళ్ళకి, కొద్ది గొప్ప వచ్చిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ కోసం చక్కగా వంట చేయాలి, అలాగే జాగ్రత్తగా చేయాలనేది నా ఉద్దేశం అండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు శనగపిండి ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ వేసేసి బాగా నీళ్ళలాగా కలుపుకోవాలి. అలా అనమాట, నీళ్ళలాగా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత మనం దాంట్లో కలపాలి. మొత్తం వేయద్దు, అలా ఎక్కడ వరకు కలపాలో జాగ్రత్తగా గమనించండి. నేను అందుకే చెప్తా, వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఆ తర్వాతే చక్కగా చేయండి. శుభ్రంగా మంచి టేస్ట్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడో విన్నాము ఏదో చేసామని చెప్పి కుక్కర్ ఏం చేస్తారు సార్, గబగబా చేసేయాలని ఉద్దేశంతో అది కుక్కర్ ఓ పావుగంట ఆగాలి కదా, విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఆకుండా పంపు కింద పెడితే చక్కగా ఒక నిమిషంలో తీసేయచ్చు అని చెప్పారంట. దాంతో ఎంత ఇబ్బంది తెలుసా అది? ఎప్పుడు కూడా అలాంటి ప్రయోగాలు దయచేసి చెప్పొద్దు. ఎప్పుడు అవి కూడా కరెక్ట్ కాదు. వంట దగ్గర ఎప్పుడు కూడా చిట్కాలు పాటించొద్దండి. ఏది వంట వండేటప్పుడు అలాంటి ఎప్పుడు పాటించొద్దు, చాలా చాలా ప్రమాదం, ఇబ్బందికరం. తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి. ఏమవుతుందో చెప్పండి, పావు గంట తర్వాత లోపల ఎంత స్టీమ్ ఉంటుంది, పై నీళ్లు తీసేస్తామా? సో ఇలాంటివన్నీ కూడా చేయొద్దండి. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు చూస్తుంటే మీ పిల్లవాడికి ఖచ్చితంగా ఇలాంటివి చెప్పండి సార్. ఇలా బాగా కలిపేసుకోండి, పూరి కూర అద్భుతంగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీనో. నేను ఎక్కువ జాగ్రత్తలు డిస్క్రిప్షన్ ఇలాంటివి మీకు చెప్పాను, కానీ ఎంత చేశాను చూస్తాం. బంగాళదుంపలు తీసుకున్నాం, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, చక్కగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చక్కగా కలిపేసి బాగా చూడండి ఎంత బాగుంది పూరి కూర. చక్కగా పూరి కూర మిగిలిందనుకోండి, దోసపిండి ఏమైనా ఉందనుకోండి, చక్కగా రెండు దోసేసి దాని మీద వేసానుకో మసాలా కూడా అయిపోద్ది. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత గంట వస్తుంది, ఎలాగో గుడిలో గంట వస్తుంది కదా, అలాంటి గంట వస్తుంది, దాన్ని ఒకసారి నొక్కండి. థ్యాంక్ యూ. మీ 64 అవర్స్.